హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెటీరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టెట్ ఓఎంఆర్ షీట్స్కి సంబంధించినటువంటి అప్డేట్తో పాటు ఇక్కడ మనకు టీచర్ల కొరత అనేది చాలా ఉంది, డిఎస్సి వేయాల్సినటువంటి అవసరం అనేది ఖచ్చితంగా ఉందని తెలియజేసేటువంటి ఒక ఆర్టికల్ గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఫ్రీ క్లాసెస్ని కూడా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఇక్కడ చాలామంది వీడియోని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ మాత్రం చేయడం లేదు. ఖచ్చితంగా మీరు లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, మిగతా వారికి కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీ నుంచి ఆశించేది కేవలం లైక్ షేర్ మాత్రమే. ఇక్కడ వెబ్సైట్లో కనుక చూసుకుంటే టెట్ ఓఎంఆర్ పత్రాన్ని పెట్టేటువంటి యోచనలో అధికారులు ఉన్నారు. ఇక్కడ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ అండి ఇది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు వెల్లడైనందున త్వరలో అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓఎంఆర్ పత్రాలను వెబ్సైట్లో ఉంచాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఆర్టీ భావిస్తుంది. పరీక్షకు సంబంధించినటువంటి తుదికి వెలువడిన తర్వాత కొన్ని ప్రశ్నలకు మార్కులు కలుస్తాయని భావించామని, అందుకు భిన్నంగా ఎటువంటి మార్పు లేదని, తమకు అన్యాయం జరిగిందని కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేస్తున్నారు. అదేవిధంగా ఇచ్చినటువంటి ఫైనల్కి రిజల్ట్కి కూడా చాలా డిఫరెన్స్ ఉందని కూడా చాలామంది అభ్యర్థులు అయితే అక్కడ అప్లికేషన్స్ అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆలోచన అనేది ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఓఎంఆర్ పత్రాలను వెబ్సైట్లో ఉంచాలని, డౌన్లోడ్ చేసుకోవాలంటే కొంత ఫీజు వసూలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఒక ఉన్నతాధికారి అయితే చెప్పడం జరిగింది. ఇక వసూలు చేసుకున్న జాలండి, ఫ్రీగానే పెట్టేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. ఎందుకంటే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా, తమకు మార్కులు పెరగాల్సి ఉందని 20 నుంచి 30 మంది అభ్యర్థులు ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే కేంద్రం ప్రతి ఏటా కూడా 2 సార్లు సీటెట్ నిర్వహిస్తుంది, దానికి సంబంధించినటువంటి ఓఎంఆర్ పత్రాలను ఉచితంగానే డౌన్లోడ్ చేసుకునేలా అవకాశాన్ని ఇస్తుందని, అదే విధానాన్ని ఇక్కడ కొనసాగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి సీటెటే మనకక్కడ ఫ్రీగా అందిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఫ్రీగా అందియాల్సినటువంటి అవసరం అనేది ఉంది. చాలామంది అభ్యర్థులు మన వీడియోస్ కింద కూడా చూస్తున్నాము, మాకు ఇంత తక్కువ వచ్చాయి అంత తక్కువ వచ్చాయని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. 2-3 మార్కులు అంటే ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, కానీ మీరు కూడా ఓఎంఆర్ పత్రాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచితే కనుక వాళ్ళకు సంబంధించిన డౌట్స్ అనేవి క్లియర్గా అవుతాయి. అదేవిధంగా అందరూ అభ్యర్థులకు అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితంగా ఎలాంటి ఫీజు లేకుండా మీరు ఖచ్చితంగా ఓఎంఆర్ షీట్లను అందులో మనకు అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా ఖచ్చితంగా వెబ్సైట్ను విజిట్ చేసి ప్రతి ఒక్కరూ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే విధంగా అందుబాటులో ఉంచాలి, యాజ్ ఈజ్గా సీటెట్కి సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా. సర్కారు బడుల్లో అడ్మిషన్ ఫుల్, టీచర్లు క్లాస్ రూమ్లు నిల్. 30 నుంచి 40% బడుల్లో భారీగా పెరిగినటువంటి స్టూడెంట్ల సంఖ్య. సిటీలోని గవర్నమెంట్ స్కూళ్ళల్లో క్లాస్ రూమ్లు టీచర్ల కొరత వేధిస్తుంది. హైదరాబాద్ జిల్లాలో 690 గవర్నమెంట్ స్కూల్స్ ఉండగా అందులో దాదాపుగా 30 నుంచి 40% స్కూళ్లకు ఈ ఏడాది అడ్మిషన్లు అధికంగా వచ్చాయి. ప్రస్తుతం ఇంకా వస్తున్నాయి, వీటిలో అంబర్పేట, ఖైరతాబాద్, దాని తర్వాత మారేడ్పల్లి, తిరుమలగిరి, సైబరాబాద్, షేక్పేట, రాజ్భవన్, బోరబండ, యూసుఫ్ కూడా ఈ రకమైనటువంటి పాఠశాలల్లో మొదలైనటువంటి స్కూళ్ళ నెలగా వస్తున్నా కూడా ఇప్పటికీ ప్రతిరోజు అడ్మిషన్లు కావాలని తల్లిదండ్రులు సర్కారు బాట పడుతూనే ఉన్నారు. కానీ చేర్చుకునేందుకు మాత్రం హెడ్ మాస్టర్లు వెనకడుగు వేస్తున్నారు. సరిపడా విద్యార్థుల సంఖ్యకు సరిపడా టీచర్లు క్లాస్ రూములు లేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి ఖచ్చితంగా సరిపడా క్లాస్ రూమ్లను రూపొందించడం అయితేనేమి, కొత్తగా పాఠశాలను అందుబాటులోకి తీసుకురావడం కానీ గురుకులాలను తీసుకొస్తామంటున్నారు. ఇంత అవసరం ఉన్నటువంటి పాఠశాల గదులను ఏర్పాటు చేయడం కూడా అత్యవసరమని భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా క్లాస్ రూమ్లు ఉంటే సరిపోరు కదా, దానికి తగ్గట్టుగా టీచర్లు కూడా ఉండాలి కాబట్టి అప్పుడే బోధన అనేది ఫలవంతమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా టీచర్ల నియామకం కూడా అవసరమవుతుంది. కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టేటువంటి ఆలోచన చేయండి, ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఇంకా పిల్లలను చేర్చేందుకు వస్తున్నటువంటి తల్లిదండ్రులు ఛాన్స్ లేక తిప్పి పంపించేస్తున్నటువంటి హెచ్ఎంలు. ఒకప్పుడేమో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేకుండా రేషనలైజేషన్ కానీ ఈ రకమైనటువంటి ప్రాసెస్ అనేటివి చేస్తూ వచ్చారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు అవసరం అనేది ఏర్పడ్డది. కాబట్టి కరోనాకు ముందు కరోనాకు తర్వాత ప్రభుత్వ పాఠశాలలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా మనకు విద్యార్థుల తాకిడి అనేది ఎక్కువగానే ఉంది, ఎక్కువ మంది చేరుతున్నారు కాబట్టి అక్కడ నమ్మకం అనేది ఏర్పడింది. కాబట్టి
ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని అయితే చేర్పిస్తున్నారు. దానికి తగినట్టుగా గవర్నమెంట్ అన్ని సదుపాయాలను కల్పిస్తేనే అక్కడ మనకు బోధన అనేది ఫలవంతమవుతుంది. ఇక్కడ నో అడ్మిషన్ బోర్డులు అనేవి పెడుతున్నారు. బోరబండా హై స్కూల్ షిఫ్టుల వారీగా నడిపిస్తున్నారు. ఇక్కడ 6వ తరగతిలోనే కొత్తగా మనకు 400కు పైన అడ్మిషన్లు అయ్యాయి. 7-8 సెక్షన్లు పెట్టి క్లాసులు చెప్పాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. ఇక్కడ ఉదయం 700, అదేవిధంగా 800 మంది, మధ్యాహ్నము 1500 నుంచి 2000 మందిని విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్కు వస్తున్నారు. సరిపడా టీచర్లు లేరు, 20 విద్యా వాలంటీర్లు అవసరం ఉందని టీచర్లు చెప్తున్నారు. ఇప్పటికీ డైలీ అడ్మిషన్ల కోసం పిల్లలు వస్తుండడంతో బోరబండ హై స్కూల్లో అడ్మిషన్ బోర్డు పెట్టేశారు. ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్ తర్వాత ఈ రకమైనటువంటి ప్లేసెస్లో కనుక చూసుకుంటే సిటీలోని ప్రభుత్వ 6000 టీచర్లు ఉన్నారని, 700 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇక్కడ డీఈఓ రోహిణి గారు అయితే ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య అనేది కూడా పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా డిఎస్సి ద్వారా టీచర్లను నియామకం చేస్తే ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కొంత సమయం అయితే పడుతుంది ఖచ్చితంగా. కాబట్టి అప్పట్లోగా ఏం చేయాలంటే కనీసం విద్యా వాలంటీర్లనైనా నియమిస్తే ఈ రకంగా మనకు వచ్చినటువంటి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా మిగతా వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోకుండా వాళ్ళకు తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రాసెస్ పైన ఆలోచించాలి గవర్నమెంట్ కూడా. ఇక్కడ మనకి ఏపీలో కనుక చూసుకుంటే చాలా చక్కగా ఉన్నాయండి స్కూల్స్ అన్నీ కూడా, తరగతి గదులు కానీ అదేవిధంగా అక్కడ అదే తరహాలో ఇక్కడ మన తెలంగాణలో కూడా ఆ రకంగా చేస్తే బాగుంటుంది. ఇక్కడ గదులు కూడా, తరగతి గదులు కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటన్నింటిపైన ఇక్కడ క్లియర్గా మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నింటికి పరంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా డిఎస్సి వేయాల్సినటువంటి అవసరం అనేది చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత కనుక చూసుకుంటే హైకోర్టులో మనకు 65 పోస్టులు అయితే పడ్డాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి అర్హులైనటువంటి మహిళా పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 65 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కనుక చూసుకుంటే ఆర్ట్స్ లేదా సైన్స్, కామర్స్ లేదా లా ఈ సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత, ప్రభుత్వం నిర్వహించినటువంటి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో మనకు టైపింగ్కి సంబంధించినటువంటి ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. నిమిషానికి 180 పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది షార్ట్ హ్యాండ్లో టైపింగ్. ఇక్కడ తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి అర్హత సాధించాలి. అదేవిధంగా వయసు కనుక చూసుకుంటే 18 నుంచి 34 ఏళ్ళ మధ్య ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ నిమిషానికి 180 పదాలు, నిమిషానికి 150 పదాలు ఈ రకంగా. అదేవిధంగా ఓరల్ ఇంటర్వ్యూలో సాధించినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్లైన్ ద్వారా జూలై 22 వరకు వీటికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ షార్ట్ హ్యాండ్ కానీ దాని తర్వాత టైపింగ్కి సంబంధించినటువంటి హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ తెలంగాణ హైకోర్టు, దీనికి సంబంధించినటువంటి అడ్రస్కు మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలామంది కరెంట్ అఫైర్స్ని ఏ రకంగా ప్రిపేర్ కావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ప్రతి న్యూస్ పేపర్లో మనకు డైలీ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు కానీ అంశాలు కానీ అవి వస్తూనే ఉంటాయి. ఈ రకంగా మనకు షింజో అబే మరణించడం జరిగింది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతారో, మిగిలినటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారో వారందరూ కూడా ఒక నోట్బుక్ పెట్టేసుకొని దానిలో మీరంతా కూడా ఈ ముఖ్యమైనటువంటి అంశాలను నోట్ చేసుకోవడం ద్వారా మనకు సులభంగా ఉంటుంది. దాంతోపాటు మనకు మంత్లీ మ్యాగజైన్ అనేది వస్తుంది. ఈ రకంగా మనం డైలీ చదివినటువంటి అంశాలన్నీ నోట్స్ రాసుకున్న తర్వాత మంత్లీ మ్యాగజైన్ వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా వస్తాయి. వాటిని కూడా ఒకసారి క్లియర్గా మీరు చదివారనుకోండి మనకు సులభంగా అర్థం కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ ఒకేసారి అన్నీ కలిపి నేర్చుకోవడం కంటే రోజు కొన్ని నేర్చుకోవడం ద్వారా మనం సులభంగా నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.